నలుచింతల ప్రాజెక్టు 16 గేట్ సందర్శించడానికి వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కొమ్మలపాటి శ్రీధరులను పులిచింతల బయలుదేరారు. పెదకూరపాడు నియోజకవర్గం పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు పర్మిషన్ లేదని మాదిపాడు దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు 16 గేట్ సందర్శించడానికి వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. అనిల్, టీడీపీ నేతల బృందం కూడా ఈ రోజు పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళింది. ఈ సమయంలో పోలీసులు కూడా అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కూడా ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున టీడీపీ నేతల శ్రేణులు కూడా అక్కడ ఏదైనా ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ప్రాజెక్టు సందర్శనకు నిబంధనల ప్రకారం అనుమతి లేదంటూ అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఇన్ని అక్రమాలు జరుగుతుంటే అక్రమాలను ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిపక్షాన్ని ఎలా ఆపుతారు అంటూ కూడా టీడీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి. అయితే ఇటీవల పులిచింతల ప్రాజెక్టు 16 గేటు కూడా పూర్తిగా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే దానికి వెంటనే కూడా ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు చేసి ముగించారు. అయితే ఆ జరిగిన ప్రక్రియ మొత్తాన్ని పరిశీలిస్తానికే మేము వచ్చామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. నాణ్యత లోపం వల్లే ఈ ఏదైతుందో గేటు కొట్టుకుపోవడం కావచ్చు, ప్రాజెక్టు యొక్క దాన్ని మెయింటెనెన్స్ కూడా సరిగా చేయకపోవడం వల్ల ఈ 2 ఏళ్లలోనే ఇలాంటి పరిస్థితి దాపరిచింది. దాదాపు 40 టీఎంసీలు ప్రజలకు ఉపయోగపడాల్సిన నీరు మొత్తం కూడా సముద్ర పాలైంది. ఇదంతా కూడా ప్రభుత్వ చేతగానితనం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అడ్డుకుంటుందంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపేట పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, తిరుపతిలోని శ్రీనివాసతో సహా మరికొందరు టీడీపీ నేతలు కూడా పులిచింతల ప్రాజెక్టు వద్దకైతే చేరుకున్నారు. వారందరినీ కూడా అక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇరు వర్గాల మధ్య కూడా వాదపవాదం వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది సృజన. థ్యాంక్ యూ అనిల్.